ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంతని పట్టణంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను అందించారు. మంతనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విత్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ భారత ప్రభుత్వ సహకారంతో వృద్ధులకు వికలాంగులకు ట్రాన్స్ జెండర్స్కు సేవలందించేందుకు రెడ్ క్రాస్ సంచార వాహన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వయోవృద్ధులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులందించారు. అదేవిధంగా వైద్య శిబిరంలో డాక్టర్ సాయి కుమార్ ఎంబీబీఎస్ వైద్య పరీక్షలు రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పెద్దపల్లి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ తూము రవీందర్, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మెడగోని వెంకటేష్, సభ్యులు బుద్ధర్తి సతీష్ కుమార్, కుడుదల రంజిత్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పెద్దపల్లి జిల్లాలో మంతని డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఫ్రీ మెడికల్ చెకప్లు సీనియర్ సిటిజన్స్కు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అందరికీ స్వాగతం. మెడికల్ యూనిట్ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్స్కు బీపీ షుగర్ తర్వాత ఇతర టెస్టులు చేసుకుంటూ వాళ్ళకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దాదాపు మన జిల్లాలో దాదాపు వారంలో 2-3 క్యాంపులు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మంతని డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ పటేల్ ఐ కేర్ సెంటర్లో ఈ సీనియర్ సిటిజన్స్కు దాదాపుగా 10-15 మంది పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్ గారు తర్వాత ఐ కేర్ సెంటర్ డాక్టర్ మెడమండి వెంకటేష్ ఐఆర్సీఎస్ సభ్యులు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.